Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శాస్త్ర మండలి రద్దుకు కారకులు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు శాస్త్ర మండలిలోకి ప్రవేశించి గ్యాలరీలో కూర్చొని చైర్మన్ గారిని ప్రభావితం చేస్తూ తన సహచర సభ్యులందరినీ కూడా బాగా చేస్తున్నారు, మంచి రౌడీలా చేస్తున్నారు, రిజోర్ట్ రౌడీ ఒకడు ఇంకో రౌడీ ఒకడు అని అనుకుంటూ వాళ్ళని రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ రూల్స్కి విరుద్ధంగా సభను నిర్వహించడంలో ప్రధాన పాత్ర వహించారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఏదైనా బిల్లు శాసనసభ నుండి వచ్చినప్పుడు దాని మీద అవునో కాదో లేదు సవరణలతో మంచి సలహాలతో తీర్మానాలు చేసి వాటిని తిరిగి శాసనసభకు పంపించాల్సినటువంటి బాధ్యత కౌన్సిల్ మీద ఉంది. అది పెద్దల సభ, ఇంతవరకు కూడా ఆ విధంగానే జరగడం జరిగింది. కానీ ఇప్పుడు ఏనాడు లేనటువంటిది, లేని సభ, లేని కమిటీ, సెలెక్ట్ కమిటీ. సెలెక్ట్ కమిటీ అనేటువంటిది నాట్ పెర్మనెంట్ కమిటీ ఇన్ ది కౌన్సిల్. స్టాండింగ్ కమిటీ ఉంటుంది రాజ్యసభలోనూ లోక్సభలోనూ, అది పెర్మనెంట్ కమిటీ. బట్ ఇది పెర్మనెంట్ కమిటీ కాదు, సెలెక్ట్ కమిటీయే లేదు. లేని సెలెక్ట్ కమిటీని సెలెక్ట్ కమిటీకి పంపించాలని ఈ బిల్లుని అని ఓ తీర్మానం చేయడం జరిగింది, రైట్? కానీ అలా కాదట, వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారట, పర్యటన చేస్తారట, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారట. ఇరవరండి ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి ఆర్వీఐ గవర్నమెంట్? మీరు ఒక సభకు సంబంధించినటువంటి వ్యక్తులు, కమిటీ వారు, పెద్దల సభ, మీరు నిజంగా పెద్దలైతే, మీరు నిజంగా మేధావులైతే శాసన మండలిలోనే దాన్ని చర్చించి ఇది మంచిది కాదు లేదా ఇది తప్పు ఇందులో లోపాలు ఉన్నాయి అని సవరణలన్నీ ఇదేసి పంపించారు. మీరు మేధావులు అవునో కాదు మీకే డౌట్ వచ్చింది కాబట్టి ఏం చేశారు, దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలన్నారు. సెలెక్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలా? ఓన్ రేట్ సెలెక్ట్ కమిటీని పంపించి మీరు పరిశీలన చేయమంటున్నారా? అది లేదు, విహారయాత్ర చేస్తారంట. విహారయాత్ర చేయడానిక ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు అందులోనే రాయొచ్చు కదా తీర్మానం. ప్రజాభిప్రాయ సేకరణ చేయవలసింది అని రాస్తే శాసనసభ పంపిస్తే ప్రభుత్వం చేయాలి ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటిది. 3 నెలల లోపల దాన్ని డిసైడ్ చేయాలి కమిటీ కూడా. కానీ అప్పుడేమంటున్నారు వాళ్ళు, ఏమంటున్నారు కౌన్సిల్, 3 నెలలు కాదు మాకు 3 నెలల టైం చాలదు, ఇంకా ఎక్కువ కావాలి మాకు అంటారు. అంటే దాని అర్థం ఏంటి, సుమారుగా 6 నెలల్లో సంవత్సరమో ఈ కమిటీ పేరుతో ఏ విధమైనటువంటి తీర్మానాలు చేయకుండా, ఏ విధమైనటువంటి సవరణలు కూడా ప్రతిపాదించకుండా కాలయాపన చేయడం కోసమే ఈ ప్రయత్నం అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఏం చేయాలండి ఇప్పుడు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ శాసన మండలి రద్దు చేయాలనేటువంటి ఆలోచన ఆయనకి లేదు. పైగా ఆయన చాలామందికి హామీలు కూడా ఇచ్చారు, మిమ్మల్ని ఎమ్మెల్సీగా నేను పెడతాను, మీకు మిమ్మల్ని అందులో తీసుకెళ్తాను, ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం అనేటువంటి జరిగింది. అలాగే ఆశావహులు చాలామంది ఉన్నారు, కౌన్సిల్లో వెళ్దాం, సభ్యులకు వెళ్దాం అనేటువంటి ఆశావహులు కూడా ఉండడం అనేటువంటిది జరిగింది. అంచేత ఈ 7-8 నెలల్లోనూ కూడా అటువంటి ఆలోచనలు రాలేదు. కానీ ఇప్పుడు చూస్తే ఈ బిల్లులన్నీ చూస్తే ఇక్కడ జరిపేటటువంటి పరిస్థితి కనపడలేదు. కౌన్సిల్ ఇలాగే నడుస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఎందుకంటే అసెంబ్లీని కూడా వదిలేసే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డిస్కషన్ అవుతుంటుంటే, ఎడ్యుకేషన్ మీద డిస్కషన్ అవుతుంటుంటే దీన్ని వదిలేసి కౌన్సిల్కి వెళ్ళి కూర్చున్నారు. కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెజార్టీ ఉంది కాబట్టి అన్ని బిల్లుల్ని కూడా ఈ రకంగా ఏమి తేల్చకుండా కమిటీని వేసి ప్రభుత్వాన్ని, శాసనసభను కూడా స్తంభింపజేసి రాజ్యాంగ ప్రతిష్టంభన చేయడమే వాళ్ళ తాలూకు ఉద్దేశం అని భావించి, ఒక సంవత్సరంలో మాకు మెజార్టీ వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఆ సంవత్సరం వరకు కూడా మా పనులు ఆగిపోకుండా ప్రజలకి మేము రెస్పాన్సిబుల్, ప్రజలకి ఈ ప్రభుత్వం బాధ్యులు కాబట్టి మేము అనుకున్నటువంటివి ప్రజలు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ప్రతిరోజు మాకు విలువైనటువంటిది ఏ రోజు కూడా మేము వేస్ట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి 1 సంవత్సరం పాటు కానీ 2 సంవత్సరాల పాటు కానీ మాకు మెజార్టీ వచ్చేదాకా ఆగుదాం అనడానికి కుదరదు. కాబట్టి మేము ఈ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం అనేది జరిగింది. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో శాసన మండలిని రద్దు చేయకపోతే
ప్రభుత్వం నడిపేటువంటి పరిస్థితి కనపడలేదు, శాసనసభను నడిపేటువంటి పరిస్థితి కనపడలేదు. కాబట్టి ప్రజా సంక్షేమం అనేటువంటి పక్కకు వెళ్ళిపోతుంది. ప్రజల తాలూకు సంక్షేమం దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. పైకి మార్చుకోవాలి. ఎంతసేపు రాజకీయమే ప్రధానంగా పెట్టుకోకూడదు. ప్రజలు మీకు ఒక అధికారం ఇచ్చారు, ఏమని ప్రతిపక్ష నాయకులుగా ఉండమని, దాన్ని సక్రమంగా వినియోగించాలి తప్ప ప్రభుత్వాన్ని నడవకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత రిఫరెండం పెట్టండి అమరావతి గురించి అంటున్నారు. రిఫరెండం ఎందుకు ఎన్నిసార్లు పెట్టాలండి? మొన్న 2019లో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలే రిఫరెండం. ఆ ఎన్నికల్లోనే అమరావతిలో రాజధానిలో ప్రాంతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక సబ్జెక్ట్ మీద పోరాటం చేస్తున్నప్పుడు ఆ పోరాటం గురించి అతను అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ అవ్వలేదు, ఎందుకు అటెండ్ అవ్వలేదండి? సో మీకు చిత్తశుద్ధి అనేటువంటిది లేదు. దయచేసి ఇక నుంచి అయినా ప్రజాస్వామ్యాన్ని బతికించే చర్యలు తీసుకోండి. ఊరికే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేసి మీరు భ్రష్టు పట్టిపోతున్నారని చంద్రబాబు నాయుడు గారికి నేను హెచ్చరిస్తాను.